సినిమాయిన్ మహా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటుంది మ్యాటో క్లియర్గా ఉంటుంది మీరు చూస్తున్నా మిస్టర్ బి ఛానల్ వెల్కమ్ టు ది సినిమా ఇన్ ఫో షో ఇండియా మొత్తం ఎదురు చూస్తున్న రోజు వచ్చేస్తుంది తెలుగు వాళ్ళందరూ ఆసక్తిగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రోజు వచ్చేస్తుంది ముఖ్యంగా యాంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎన్నాళ్ళుగానో ఆశగా ఎదురు చూస్తున్న రోజు మరికొన్ని గంటల్లో వచ్చేస్తుంది ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి సినిమా చేస్తున్నారు అన్న ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చినప్పుడు ప్రతి చోట సర్ప్రైజే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఆశ్చర్యపోయింది తెలుగు ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోయారు నిజమా సాధ్యమవుతుందా వాళ్ళిద్దరూ కలిసి నటిస్తున్నారా అని ఆశ్చర్యపోకుండా ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉండుంటారు ఎందుకంటే రామ్ చరణ్ ఎన్టీఆర్ ఫ్రెండ్సే కానీ వాళ్ళ ఇమేజ్ లెక్కలు వేరు వాళ్ళ బాక్సాఫీస్ లెక్కలు వేరు వాళ్ళిద్దరి ఫ్యాన్స్ మధ్యన ఉన్న విభేదాల లెక్కలు వేరు వాళ్ళిద్దరిని కలిపి సినిమా తీయటం అంటే ఎన్నో సంక్లిష్టమైన క్యాలిక్యులేషన్స్ కి సమాధానం చెప్పాలి అది అంత తేలికైన మ్యాటర్ కాదు అందుకనే వాళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా అనగానే అందరూ ఆశ్చర్యపోయారు పోతే ఆ ఆశ్చర్యాన్ని చెదరగొట్టి ప్రతి ఒక్కరిలోనూ నమ్మకాన్ని నింపిన పేరు రాజమౌళి అందరికి సంక్లిష్టమైన క్యాలిక్యులేషన్స్ కి సమాధానాలు చెప్పడం చేత కాకపోవచ్చు కానీ రాజమౌళి మాత్రం తలుచుకుంటే చేస్తాడు చేసి చూపెడతాడు పరిస్థితులకి సమస్యలకి రాజమౌళి లొంగడు సమస్యల్ని పరిస్థితుల్ని ఆయన లొంగ తీసుకుంటాడు అందుకనే పరాజయం ఎరగనే దర్శక ధీరుడు అనిపించుకుంటున్నాడు ముందు వాళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా ఏంటి అనుకున్నారు ఎలా సాధ్యమవుతుంది అనుకున్నారు రాజమౌళి డైరెక్టర్ అని తెలియగానే అనుమానాలన్నీ పటాపంచలైపోయాయి అబ్బా వీళ్ళిద్దరు కాంబినేషన్ లో సినిమా ఎంత అద్భుతంగా ఉంటుందో అన్న క్యూరియాసిటీ మొదలైంది తర్వాత ఒకరోజు తీరిగ్గా ప్రెస్ మీట్ పెట్టి సినిమా కథ ఎలా ఉంటుంది కథ ఎలా నడుస్తుంది ఎన్టీఆర్ రామ్ చరణ్ ఈ పాత్రలో నటిస్తున్నారు అని చెప్పి ప్రేక్షకుల మతులు పోగొట్టారు రాజమౌళి ఎందుకంటే వాళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా చేయటమే ఒక ఛాలెంజ్ అనుకుంటే కథకు సంబంధించి కూడా రాజమౌళి చాలా పెద్ద ఛాలెంజ్ తీసుకున్నారు తెలుగు నేల చూసిన స్వతంత్ర పోరాట యోధులు అల్లూరి సీతారామరాజు కొమరం భీం వాళ్ళిద్దరిని కథలో భాగం చేశారు అల్లూరి సీతారామరాజు కొమరం భీం జీవిత కథలు చెప్పటం లేదు వాళ్ళ జీవితంలో జరిగిన వాస్తవ సంఘటనలు ఈ సినిమాలో చూపించడం లేదు రాజమౌళి ఆ పాత్రలను మాత్రమే తీసుకుని కల్పిత కథ చెప్పాలని నిర్ణయించుకున్నారు రాజమౌళి అలా చెప్పకూడదు అనేమీ లేదు క్రియేటివ్ ఫ్రీడమ్ తీసుకున్నారు రాజమౌళి వాస్తవాల్ని మాత్రమే చెప్పాలి అనుకుంటే క్రియేటివిటీకి బౌండరీలు కొట్టేసి ఓ పరిధిలో చుట్టేసినట్టే క్రియేటివ్ ఫ్రీడమ్ తీసుకుని రాజమౌళి ఆ వీరుల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటాలి అనుకున్నారు RRR మూవీతో అందులో తప్పు పట్టడానికి ఏమీ లేదు క్రియేటివ్ ఫ్రీడమ్ తీసుకుని ఆ పాత్రల్ని కించపరిస్తే అవమానపరిస్తే తప్పవుద్ది అంతేగాని గొప్పతనాన్ని వేరే లెవెల్లో ఎలివేట్ చేస్తే తప్పెలా అవుద్ది అల్లూరి సీతారామరాజు కొమరం భీం ఈ పాత్రలతో కల్పిత కథ చెప్పటం ఏమిటి అని అనుమానాలు వ్యక్తం చేస్తున్న వాళ్ళందరికీ కూడా RRR సినిమాతో రాజమౌళి అద్భుతంగానే సమాధానం చెప్తారు అని అనుకోవచ్చు సినిమాలో కాంట్రవర్సీకి అస్సలు అవకాశమే లేదని తెలుస్తుంది అల్లూరి సీతారామరాజు కొమరం భీం ఆ పాత్రల మధ్యన రాజమౌళి క్రియేట్ చేసిన ఫ్రెండ్షిప్ ప్రేక్షకుల్ని మైమరిపింపజేస్తుంది అని తెలుస్తుంది ఆ పాత్రల గురించి ఆ పాత్రల మధ్యన సినిమాలో కనిపించిన అనుబంధం గురించి ప్రేక్షకులు గొప్పగానే మాట్లాడతారు చూస్తూ ఉండండి అంటున్నారు రాజమౌళి మాక్సిమం ఎక్కడా కూడా అవకాశం ఇవ్వలేదు నెగిటివిటీ ఎంతైనా ఉండనివ్వండి దాన్ని సినిమా తొక్కుకుంటానే వెళ్తుంది అని చెప్తున్నారు సినిమా చూసిన తర్వాత ఫ్యాన్స్ వారికి అవకాశం ఉంటుందా సినిమాలో అసలు ఏ హీరో క్యారెక్టర్ హైలైట్ గా ఉంటుంది ఇలాంటి మ్యాటర్స్ కి సంబంధించి కొన్ని నెగిటివ్ అనుమానాలు నడుస్తున్నాయి తొక్కుకుంటూ పోవాలే తొక్కుకుంటూనే పోతుంది ఎలాంటి నెగిటివిటీనైనా దున్ని పారేస్తుంది RRR మూవీ ఎందుకంటే సినిమా అంత బ్యాలెన్స్డ్ గా ఉంది అని నమ్మకంగా చెప్తుంది మూవీ టీమ్ ఇలాంటి చిన్న చిన్న అనుమానాలు ఉన్నప్పటికీ సినిమాకి మాత్రం ప్రపంచవ్యాప్తంగా వండర్ఫుల్ గా అడ్వాన్స్ బుకింగ్స్ నడుస్తున్నాయి ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల వరకు ఫస్ట్ రోజున RRR మూవీ భారీ రికార్డుల్ని నమోదు చేయడానికి సిద్ధమవుతుంది మామూలు రికార్డులు కాదు చరిత్ర ఇంతకు ముందల చూడని రికార్డులు నమోదయ్యే అవకాశమే కనపడుతుంది ఆ రికార్డుల్ని అందుకోవడానికి తర్వాత వచ్చే సినిమాలకి ఎన్ని సంవత్సరాలు పట్టుద్దో అంచనాలకి అందడం లేదు అంటే సినిమాకి అంత బీభత్సమైన రెస్పాన్స్ కనిపిస్తుంది రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఉంటది అలాగే ఉంటది మరి ఇద్దరు టాప్ మాస్ హీరోస్ కలిసి నటించారు సినిమాలో 2 తెలుగు స్టేట్స్ తర్వాత సౌత్ లో సినిమాకి మంచి ఊపే కనపడుతుంది పోతే హిందీలో మాత్రం RRR మూవీకి ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టు అడ్వాన్స్ బుకింగ్స్ లేవు ఏం పర్లేదు హిందీ ప్రేక్షకులకి తెలుసు
రాజమౌళి సత్తా ఏమిటో, తర్వాత ఎన్టీఆర్ రామ్ చరణ్ గురించి వాళ్ళకి పెద్దగా తెలియదు, ఈ సినిమాతో తెలుసుకుంటారు. తెలిసిన తర్వాత రామ్ చరణ్ ఎన్టీఆర్ దమ్ ఏంటో అర్థమైన తర్వాత ఆగుతారా, థియేటర్స్ కి రాకుండా ఉండగలరా? హిందీ మాస్ ప్రేక్షకులకి అవసరమైన ఎంటర్టైనింగ్ స్టఫ్ ఈ సినిమాలో సాలిడ్ గా ఉంది. యాక్షన్ ఎంటర్టైన్మెంట్ విత్ ఎమోషన్, సూపర్ ఫైటింగ్ సీక్వెన్స్ నుండి దానికి ఇంట్రెస్టింగ్ ఎమోషన్ యాడ్ అయి ఉంటే చాలు, హిందీ మాస్ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టేస్తారు. ఎన్ని సినిమాలు చూడలేదో వాళ్ళు అలాంటి కంటెంట్ కి ఏ రకంగా సపోర్ట్ అందించారో, ఆ పైన అలాంటి కంటెంట్ ని క్రియేట్ చేయడంలో రాజమౌళి ఎక్స్పర్ట్. ఇనీషియల్ గా అడ్వాన్స్ బుకింగ్స్ మామూలుగా ఉన్నా తర్వాత టాక్ ను బట్టి కలెక్షన్స్ అదిరిపోతాయి, దానికి సంబంధించి వరీ అవ్వాల్సిన అవసరమే లేదు. ఓవర్సీస్ లో కూడా అమెరికాలోనే కాదు, కెనడా, ఆస్ట్రేలియా, యూకే, దుబాయ్, ప్రతి చోట సూపర్బ్ రెస్పాన్స్ ఏ కనపడుతుంది అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో ట్రిపుల్ ఆర్ మూవీకి. ఓవర్సీస్ కలెక్షన్స్ కి సంబంధించి కూడా ఇండియా మొత్తం మీదే ఆల్ టైమ్ రికార్డులు పెట్టబోతుంది ట్రిపుల్ ఆర్ మూవీ. ఊపు అలాగే ఉంది మరి. అమెరికా వరకే సినిమా ప్రీ సేల్స్ 2.5 మిలియన్స్ దాటేసాయి, ప్రీమియర్స్ పడే టైం కి 3.5 to 4 మిలియన్స్ ఉండొచ్చు అనే అంచనాలు నడుస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని వెర్షన్స్ లో కలుపుకుని నెంబర్స్ కొంచెం అటు ఇటు అవుతున్నాయి, కానీ అరౌండ్ 500 కోట్ల వరకు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరుపుకుంది అని తెలుస్తుంది. ఇంతకు ముందు ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే ఏ సినిమా కూడా చూడని నెంబర్ అది. ఆ రేంజ్ లో ట్రిపుల్ ఆర్ మూవీ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకుంది. 500 కోట్లని వెనక్కి తెచ్చుకోవాలి అంటే ట్రిపుల్ ఆర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా అన్ని వెర్షన్స్ లో కలుపుకుని అరౌండ్ 1000 కోట్ల గ్రాస్ చూడాలి. సినిమా ప్రేక్షకులకి నచ్చాలి, ట్రిపుల్ ఆర్ బాగుంది అన్న టాక్ బయటకు రావాలి, 1000 కోట్ల గ్రాస్ వసూలు చేయటం అనేది ట్రిపుల్ ఆర్ మూవీకి జుజుబి. ఎందుకంటే సినిమా రిలీజ్ అంత పకడ్బందీగా ఉంది, ఆ పైన రాజమౌళి స్ట్రాటజీ ఎప్పుడు కూడా ప్రత్యేకంగానే ఉంటది. రెగ్యులర్ మూవీ లవర్స్ నే కాదు, సినిమాలకి రావటం మానేసి ఇంట్లో కూర్చున్న ప్రేక్షకుల్ని కూడా థియేటర్స్ కి పట్టుకొస్తాడు. అలా చేసే కదా బాహుబలి 2 మూవీతో అరౌండ్ 1800 కోట్ల గ్రాస్ చూశాడు. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ మూవీ కూడా అంతకు మించి చేయడానికి అవకాశం ఉంది. 2 తెలుగు స్టేట్స్ వరకు అనుమానమే లేదు, హిట్ టాక్ వచ్చిందా, ఎన్టీఆర్ రామ్ చరణ్ కుమ్ముదులు పెడతారు బాక్స్ ఆఫీస్ ని. ఫెయిల్యూర్ తెలియని దర్శకుడు రాజమౌళి, ఆయనకు తెలుసు ప్రేక్షకులకి ఏం కావాలో, ఆయన క్యాలిక్యులేషన్ ఆల్మోస్ట్ రాంగ్ అవ్వదు. అపైన ఎన్టీఆర్ రామ్ చరణ్ తో రాజమౌళి చరిత్ర గుర్తు పెట్టుకునే అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ గేమ్ ఆడారు ట్రిపుల్ ఆర్ మూవీ రూపంలో అని తెలుస్తుంది. ఆ గేమ్ కి ప్రేక్షకులందరూ సరెండర్ అయిపోతారు, మెస్మరైజ్ అయిపోతారు రాజమౌళి క్రియేట్ చేసిన మాయతో. సాలిడ్ థ్రిల్లింగ్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ సినిమాలో ఉంది రాజమౌళి, డిసప్పాయింట్ చేసే అవకాశమే లేదు అని చెప్తున్నారు. ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఊరకనే ఉంటాయా, ఏ రంగం ఆడేస్తున్నాయి. ఇంకా కొన్ని గంటలు మాత్రమే ఉన్నాయి ట్రిపుల్ ఆర్ మూవీలో ఉన్న అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ని ఆస్వాదించడానికి. సినిమాని చూసే టైం దగ్గర పడుతుంది అంటే మనసు సంతోషంతో కేరింతలు కొడుతుంది. ఎక్కడికక్కడ కన్వీనియంట్ గానే ఎర్లీ మార్నింగ్ నుండి షోలు పడుతున్నాయి. వీలైనంత త్వరగా ట్రిపుల్ ఆర్ మూవీ రివ్యూతో మీ ముందు ఉంటాను. ఇది ఇక్కడికి, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.